హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎప్పటిలానే ఏడాది కూడా మీ అందరూ కూడా వినాయక చవితి బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. అలాగే మా ఇంట్లో ఏ విధంగా ఈ సంవత్సరం వినాయక చవితి జరుపుకున్నాము అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇప్పుడైతే నేను ముందుగా పీఠంకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని అలాగే పద్మం ముగ్గు వేసి రెడీ చేశాను అన్నమాట. అంటే వినాయకుడిని దీనిపైన ప్రతిష్ఠించడానికి. ఇక్కడైతే మా హస్బెండ్ పల్లీకి కట్టడానికి ఈ ఫ్రూట్స్ని రెడీ చేస్తున్నారన్నమాట. అంటే కొంతమందికి పల్లీ కట్టుకునే సంప్రదాయం ఉంటుంది, కొంతమందికి అయితే ఉండదు కదండి. మాకైతే ఉంది కనుక వినాయకుని పైన ఈ పల్లీ పెట్టి దానిపైన ఈ పత్రాలు అలాగే ఈ పళ్ళును కూడా ఉంచడానికి రెడీ చేస్తున్నారన్నమాట. ఈ విధంగా తాళ్ళతో కట్టుకొని పల్లీకి కట్టుకున్నట్లయితే చాలా అందంగా కనిపిస్తుంది. ఈ సంవత్సరం అయితే మాకు ఈ పూజ సామాగ్రి అన్నీ కూడా ఇంట్లోనే కుదిరాయి అన్నమాట. ఈ పల్లీ కానీ అలాగే వినాయకుని మట్టి విగ్రహం ఇవన్నీ కూడా ఈ ఏడాది ఇంట్లోనే చేస్తున్నాం. అలాగే వినాయకునికి పెట్టే పత్రాలు కానీ వీటన్నింటినీ కూడా ఇంట్లోనే చక్కగా కుదిరాయి అన్నమాట. మాకు ఇక్కడ సింహాచలం తోట ఉంటుంది కనుక వెనకాల ఈ పత్రాలు అవసరమైన 21 పత్రాలను కూడా కొన్నింటిని తీసుకొచ్చి చక్కగా పూజ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ ఈ పల్లీ అయితే రెడీ అయిపోయింది. ఫ్రూట్స్ చూసారు కదా, చాలా బాగా బ్యాలెన్సింగ్గా ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ వినాయకుడికి సమర్పించి కొన్ని పత్రాలు అయితే దొరికాయి, ఒక 11-15 పత్రాలలాగా దొరికాయి అన్నమాట. వాటన్నింటినీ కూడా కొన్ని ఈ పల్లీ పైన పెట్టాము. అలాగే ఇంకొన్ని పత్రాలతో ఈ నామాలు వచ్చేటప్పుడు దేవునికి సమర్పిస్తూ పూజ అనేది చేశామన్నమాట. ఇది మారేడు దళం. వీటన్నింటినీ కూడా పీఠం పైన ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాము. తర్వాత మట్టి వినాయకుడిని అయితే ఇంట్లో నేనే తయారు చేశాను కదండి, ఈ వీడియోని కూడా మీకు షేర్ చేశాను. దాన్ని అయితే ఇలా మా బాబు తలపైన పెట్టుకొని తీసుకొస్తున్నట్లుగా వీడియో అయితే షూట్ చేశామన్నమాట చిన్నది. జై బోలో గణేష్ మహారాజ్ కి, 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 జై బోలో గణేష్ మహారాజ్ కి. ఎప్పుడు కూడా ఈ పండుగల్ని మా హస్బెండ్ నేను అలాగే బాబు మాత్రమే సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. కానీ ఈ ఇయర్ అయితే అక్క వాళ్ళు అలాగే పిల్లలు కూడా ఉన్నారు కనుక ఇంకాస్త సరదాగా చాలా బాగా జరిగింది ఈ ఏడాది పండుగ అయితే. ఇప్పుడైతే వినాయకుడిని పీఠం పైన కొంచెం బియ్యం పోసి దానిపైన ఈ విధంగా ప్రతిష్ఠిస్తున్నారు. ఫేస్ని అయితే ఈ విధంగా పేపర్తోనే కవర్ చేశామన్నమాట. అంటే ముహూర్తం టైంకి ఓపెన్ చేయాలి అంటారు కదా, అందుకని ఈ విధంగా పేపర్తో కవర్ చేసి అలా పెట్టేశాము. ముహూర్తం టైంకి అయితే ఓపెన్ చేసి నార్మల్గా పూజ అనేది స్టార్ట్ చేసేసామన్నమాట. ఇక్కడైతే నేను కొంచెం శ్లోకాలు అవి చదువుతున్నాను. అలాగే ప్రసాదాలు అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. ఇక్కడ మా పిల్లలు కూడా చాలా శ్రద్ధగా పూజ అంతా కూడా ఆలకించారు. అలాగే ఈ సంవత్సరం అయితే స్కూల్స్ లేవు కదండి, కనుక బుక్స్ అయితే ఏమీ లేవు. లేదంటే బుక్స్ కూడా చక్కగా వీళ్ళంతా కలిసి పూజ అది చేసుకొని చేసేవాళ్ళు. పిల్లలకి అసలే వినాయక చవితి అంటే చాలా ఇష్టం కదా. అలాగే ఈ పండుగలు జరిగేటప్పుడు కూడా పిల్లల్ని ఇంక్లూడ్ చేస్తూ వాళ్ళతోనే అన్నీ కూడా చేయిస్తున్నట్లయితే చాలా మంచిది, వాళ్ళు కూడా అలవాటు పడతారన్నమాట. మా పూజ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పులిహోర అలాగే పాలతాలికలు, పరమాన్నం, కుమ్మచెనవులు అలాగే మోదకాలు ఈ ప్రసాదాలు అయితే తయారు చేసి పెట్టాము. అలాగే వినాయకుని విగ్రహం చూశారు కదా, చాలా చాలా అందంగా ఉంది. మన ఇంట్లోనే ఇంత చక్కగా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఇవైతే 21 పత్రాలు ఉంటాయి కదండి, వినాయకునికి చాలా ఇష్టమైన పత్రాలు. వాటిలో కొన్ని అయితే కలెక్ట్ చేశాము, వాటిని పూజ చేస్తూ పెట్టామన్నమాట. ఈ సంవత్సరం అయితే చాలా సింపుల్గా చాలా బాగా జరిగింది పూజ.
ఎప్పుడు కూడా ఫ్లవర్స్ అవి తీసుకొచ్చి బాగా డెకరేట్ చేసేదాన్ని. కానీ ఈ సంవత్సరం మరి ఫ్లవర్స్ కాస్ట్ ఎక్కువగా ఉంది, అది కాక ఫ్లవర్స్ కూడా అంతగా దొరకట్లేదు కనుక చాలా సింపుల్గానే అయ్యింది. ఇప్పుడైతే వినాయకుడి నిమజ్జనం కూడా తీసుకెళ్ళామన్నమాట బీచ్కి. ఇది ఈవినింగ్. ఈ విధంగా వినాయకుడిని మొత్తం అన్నీ కూడా సర్దేసి ఆ పల్లెంలో తీసుకొని వెళ్తున్నామన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ మా బాబు తలపైన పెట్టుకొని తీసుకొస్తున్నాడు వినాయకుడిని బయటికి. ఈ విధంగా పిల్లలందరూ కూడా చాలా బాగా ఈ పండుగను అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక ఈ సంవత్సరం అయితే మరి పందిర్లు అవి ఎక్కడ వేయలేదు కనుక పర్మిషన్స్ లేక డైరెక్ట్గా మేమే బీచ్కి తీసుకువెళ్ళిపోయామన్నమాట. ఈ తీసుకెళ్లేటప్పుడు వినాయకుడిని కారులో పెట్టేసి పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు. ఇక్కడైతే సాంగ్ పెట్టారు, ఆ సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నారన్నమాట. ఈ రాములా రాములా స్టెప్ డ్యాన్స్ చేస్తున్నారు సాంగ్కి. ఇక్కడ సాంగ్ ఇంక్లూడ్ చేస్తే మళ్ళీ కాపీరైట్ వస్తుందని సాంగ్ అయితే పెట్టలేదు. ఈ విధంగా కాసేపు పిల్లలతో డ్యాన్స్ అది చేయించి ఆ తర్వాత బీచ్కి అయితే తీసుకువెళ్ళిపోయాము. మాకైతే బీచ్ కొంచెం దగ్గరలో ఉంటుంది. ఇదైతే కైలాసగిరి ఉంటుంది కదండి, వైజాగ్ కైలాసగిరి. ఆ కింద ఉన్న జోడుగుళ్ళపాలెం బీచ్ అన్నమాట. ఎప్పుడు కూడా ఈ బీచ్కి వస్తూ ఉంటాము, శివరాత్రికి కానీ ఇటువంటి నిమజ్జనానికి వాటికి ఈ బీచ్కి ఎక్కువగా తీసుకొస్తూ ఉంటారు ఈ విగ్రహాలను. ఇక్కడ చూస్తున్నట్లయితే చాలామంది ఉన్నారు ఈ విధంగా నిమజ్జనం చేయడానికి. చూస్తున్నారు కదా, శివరాత్రికి ఈ విధంగా ఉంటుంది. అలా కాకుండా ఈరోజు కూడా చాలామంది ఉన్నారన్నమాట. అలాగే ఎక్కడికక్కడ పోలీసులు కూడా ఉన్నారు. బీచ్ లోపలికైతే ఎవరిని అలౌ చేయట్లేదు, ఓన్లీ ఈ విగ్రహాలని నిమజ్జనం చేసి వెంటనే వెళ్ళిపోమని చెప్తున్నారన్నమాట. ఇప్పుడైతే బీచ్లోకి వెళ్తున్నాం. ఇక్కడ చూసారా, 5 విగ్రహాలు అయ్యాయి వినాయకునివి. ఈ తెలిసిన వాళ్ళవి వీళ్ళందరివి కూడా తీసుకొని వచ్చేసామన్నమాట. అలాగే బీచ్లో ఇక్కడ కొంచెం పూజ అయితే చేస్తున్నాను, పసుపు కుంకుమ వేసి నిమజ్జనం చేసే ముందు. కొంచెం పసుపు కుంకుమ వేసి ఈ అగరబత్తులు వెలిగించి అదేవిధంగా లాస్ట్లో హారతి కూడా ఇచ్చి కొంచెం నమస్కారం చేసి ఆ తర్వాత నిమజ్జనంకి అయితే తీసుకువెళ్ళామన్నమాట. నిమజ్జనం చేసే ముందు ఈ విధంగా పూజ చేసి ఆ తర్వాత నిమజ్జనం చేస్తే మంచిదంటారు కనుక పూజ అయితే ఇక్కడ చేసామన్నమాట. అలాగే ఇక్కడ కొన్ని పిక్స్ అలాగే వీడియోస్ తీసుకొని ఆ తర్వాత నిమజ్జనం చేయడానికి బీచ్లోకి అయితే తీసుకువెళ్తున్నామన్నమాట. విగ్రహాలన్నింటినీ కూడా ఒక్కొక్కరం ఒక్కొక్క విగ్రహం తీసుకొని సముద్రంలో కలిపాము. ఈ విధంగా డైరెక్ట్గా బీచ్లోకి విగ్రహాలని తీసుకెళ్ళి నిమజ్జనం చేయడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఎవ్రీ ఇయర్ అనుకుంటూ ఉంటాము వెళ్దాం వెళ్దామని, కానీ ఏవో కారణాల చేత వెళ్ళడం కుదరక దగ్గరలో ఉన్న ఏదైనా పందిళ్ళలో పెట్టేసేవాళ్ళము. ఈ సంవత్సరం అయితే అందరం ఉన్నాం కదా అనేసి ఇంకా బయలుదేరి వెళ్ళొచ్చేసామన్నమాట. మా వినాయక చవితి అయితే ఈ విధంగా జరిగింది. నిమజ్జనం అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయామన్నమాట. ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది, అదీ కాక ఈ పోలీసులు కూడా ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయనివ్వట్లేదన్నమాట. కనుక మేము ఎర్లీగానే ఇంటికి వెళ్ళిపోయాము. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.